నల్గొండ జెడ్పీ స్కూల్ ఆవరణంలో పదవ తరగతి చదువుతున్న దొనకొండ త్రిపురాంతకం కురిచేడు దర్శి అభ్యంకి మండలాల్లో 206 మంది విద్యార్థిని విద్యార్థులకు టాలెంట్ ట్రెస్ క్విజ్ మరియు చెక్ పోటీలకు దొనకొండ ప్రధాన ఉపాధ్యాయులు రామాంజనేయులు ఆధ్వర్యంలో జరిగింది. దీనికి ముఖ్య అతిథిగా దర్శి సివిల్ జడ్జ్ శ్రీ జిఎల్ వరప్రసాద్ పాల్గొన్నారు. మరియు దొనకొండ సబ్ ఇన్స్పెక్టర్ అంకమ్మరావు ఈ కార్యక్రమంలో పాల్గొని బహుమతి పొందిన విద్యార్థిని విద్యార్థులకు బహుమతులు అందజేశారు. ప్రధాన దాత విశ్వభారతి కరస్పాండెంట్ మల్లెల రామిరెడ్డి మొదటి బహుమతి 3000, రెండవ బహుమతి 2000, మూడవ బహుమతి 1000 రూపాయలు ఇచ్చారు. వివిధ పాఠశాల నుంచి వచ్చిన విద్యార్థిని విద్యార్థుల పాటు ఉపాధ్యాయుని ఉపాధ్యాయులు పాల్గొన్నారు. పాఠశాలకు అభివృద్ధి కోసం పాటుపడుతున్న ప్రధాన ఉపాధ్యాయులు రామాంజనేయుల్ని మరియు రామిరెడ్డిని జడ్జ్ ఎస్ఐ అభినందించారు. హెడ్ మాస్టర్ గారు చెప్పారు, చాలా మంది అన్ని స్కూల్స్ పిల్లలు ఇక్కడ పార్టిసిపేట్ చేశారని చెప్పని, బాగా టాలెంట్ ప్రదర్శించారని చెప్పని ఆ సబ్జెక్ట్ గివెన్ సబ్జెక్ట్స్లో అండ్ టెస్ట్ కాంపిటీషన్ క్విజ్ కాంపిటీషన్ అయితే ఈ సందర్భంగా ఒక మానవ హక్కుల దినోత్సవం గురించి నేను చెప్పాల్సిన బాధ్యత ఆవశ్యకత ఎంతైనా అవసరం ఉందని చెప్పి నేను కొంత మేరకు మీకు చెప్పడానికి ప్రయత్నం చేస్తాను. మానవ హక్కులంటూ ప్రత్యేకంగా ఏముండవు. మనకు రాజ్యాంగంలో సంబంధం ఉన్నటువంటి ప్రాథమిక హక్కులు అయితే ఏవైతే ఉన్నాయో వాటినే మానవ హక్కులుగా మనం పరిగణించవచ్చు. మానవ హక్కులు అనేటువంటిది మనకి మొదటి ప్రపంచ యుద్ధం రెండవ ప్రపంచ యుద్ధంలో దారుణంగా మానవుల హక్కులను కాలరాచి ఎన్నో ఘోరాలు జరిగినాయి. అప్పట్లో చిన్న చిన్న పిల్లలను కూడా సైనికులుగా చేర్చుకొని కొన్ని శత్రుస్థావరాల మీద దండయాత్ర చేయడం కోసం కానీ కొన్ని దేశాలు చేసి రకరకాలుగా మనుషుల్ని హింసించడం జరిగింది. ఎన్నో రకాలు జలేని బాలాబాబు కావచ్చు, ఎన్నో విధంగా మానవులకు ఎంత నష్టం జరగాలంత జరిగింది. ఇవన్నింటినీ ప్రపంచ దేశాలు 1940 ఇదే రోజున గుర్తించడం జరిగి ఈ రోజున ఒక మానవ హక్కుల దినోత్సవంగా జరుపుకుందామని చెప్పి అడుగుతున్నారు. మనకు రాజ్యాంగం ఏర్పడ్డాక గౌరవ డాక్టర్ అంబేద్కర్ గారి వారి ఆధ్వర్యంలో ఏర్పడ్డాక ప్రాథమిక హక్కులు అయితే ఏవైతే ఉన్నాయో 7 ప్రాథమిక హక్కులు, ఆ ప్రాథమిక హక్కుల ద్వారానే మనకు దాదాపుగా మానవ హక్కులన్నీ మిగతా ఉంటాయి. అంటే సమానత్వం, స్వేచ్ఛ, స్వేచ్ఛగా మాట్లాడటం, స్వేచ్ఛగా మన కోరితో జీవించటం, మత స్వాతంత్రము, ఇట్లా ఉచిత నిర్బంద విద్య, ఇటువంటి హక్కులన్నీ ఉన్నాయి. అయితే వీటన్నిటితో పాటు మనకు బాధ్యతలు కూడా ఉంటాయి పౌరులకి. మానవ హక్కులకి ఎట్లా మానవ హక్కులు ఉల్లంఘన జరిగితే ఏంటి అని చెప్పంటే, ప్రతిదీ రాష్ట్రానికి కూడా హ్యూమన్ రైట్స్ కమిషన్ అని ఒకటి ఉంటుంది, మన రాష్ట్రంలో కూడా ఉంటుంది. అది ఉమ్మడి రాష్ట్రంలో ఉన్నప్పుడు హైదరాబాద్లో ఉండేది, ఇప్పుడు విజయవాడలో ఉండి అయితే ప్రస్తుతానికి ఆఫీస్ అక్కడ ఉంది, ఇక్కడ షిఫ్ట్ జరుగుతూ ఉంది. ప్రతి జిల్లాలో కూడా మనకు ఆనరబుల్ ఫస్ట్ ఎయిడ్ ఇచ్చే కోర్టు ఉంటుంది, ఫస్ట్ ఎయిడ్ జిల్లా జడ్జి గారు, వారు హ్యూమన్ రైట్స్ సంబంధించిన కేసులు పరిష్కరిస్తారు. అంటే కొన్ని డైరెక్ట్గా చెప్పాలంటే ఎక్కువగా మన ఏంటంటే పోలీస్ స్టేషన్లు వాటి మీదనే ఫోకస్గా ఉంటుంది.